సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గడప గడపకు తిరిగి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అనేక ప్రాంతాల్లో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు భారీగా పెరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో కూటమి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ప్రచారం నిర్వహించారు. మహిళలు, వృద్ధులకు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతపురంలో కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 42వ డివిజన్లో ప్రచారం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పుట్టపర్తి 7వ వార్డు వైకాపా కౌన్సిలర్ లక్ష్మీపతి, ఆయన సోదరుడు రామారావు అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం వైకాపా సర్పంచ్ అర్జున్ రెడ్డితో కలిసి 50 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైకాపా ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే బాలనాగరెడ్డి కుమార్తె ప్రియాంకను కౌతాళంలో మహిళలు నిలదీశారు. కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ నాగాయలంకలో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. గుడివాడ వైకాపా సీనియర్ నాయకుడు షేక్ మొలాలి, కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ భార్య కృష్ణ తులసి మహిళలతో కలిసి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటించారు. రోడ్ షో నిర్వహించి జగన్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సతీమణి, పద్మావతి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సింగుపురం వైకాపా నేత గుండ మోహన్ రావు అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరారు.